ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి మరో అద్భుత జానపద సృష్టి ఫోక్లోర్ ఫ్యాంటసీ సిరీస్లో రుద్రుడు మొదటి భాగం. 18 సంవత్సరాలు నెత్తిమీదకొచ్చేశాయి. 3 పొద్దులా 3 పళ్ళరాల బొవ్వ ఒక్క మెతుక్ కూడా వదిలిపెట్టకుండా ఆరగించటం తప్ప అవసరానికి ఉపయోగపడే లక్షణం ఒక్కటి కూడా లేదు. పెద్ద గొంతుతో మాట మాటలోనూ తీవ్రమైన అసహ్యాన్ని కనిపింపజేస్తూ చెవులు చిల్లులు పడిపోయేలా అరవటం మొదలుపెట్టింది రుద్రుడి పిన్నమ్మ. పెద్ద పెద్ద తాటియాకుల ఇల్లు అది. పడమటి దిశలో ఉంటుంది వంట పాత్రలు కనిపించే గది. ఒక మూలగా కూర్చుని పొయ్యిమీతి పాత్రలోని జొన్న అంబలిని తన పళ్ళెరంలోకి ఒంపుకుంటున్న రుద్రుడి మనస్సు చివుక్కుమన్నది ఒక్కసారిగా. నేనేం తప్పు చేశాను పిన్ని? చేతిలోకి తీసుకున్న అంబలి పాత్రను తిరిగి పొయ్యి మీద పెట్టేస్తూ చిన్న కంఠంతో అడిగాడు. చూశారా ఎదురు సమాధానాలు ఎలా ఇస్తున్నాడో? చూశారా వాడి ముఖంలో ఎంత తలబిరుస్తనం కనిపిస్తోందో? తలను పక్కకు తిప్పి మరోసారి గయ్యమన్నది అతని పిన్నమ్మ. ఎంత వద్దని అనుకున్నా ఆగకుండా నీటితో నిండిపోయాయి రుద్రుడి కళ్ళు. వేగుచుక్క వెలుపలికి రాకముందే చిమ్మ చీకట్లో ముళ్ల పొదలకు అడ్డంపడి తూర్పు దిక్కున తమకున్న పొలం దగ్గరికి పోయాడతను ఆ రోజు ఉదయం. సరిగ్గా అప్పుడే పొలంలో ఏపుగా ఎదిగి ఉన్న జొన్న పంటను నాశనం చేయటానికి గుంపులు గుంపులుగా వస్తున్నాయి అడవి పందులు. చూస్తూ నిలబడితే చేతికి రాబోతున్న పంట కాస్త చిటికెలో సర్వనాశనమైపోతుందని అర్థమైందతనికి. తన చేతిలో ఉన్న 6 మూరల బాణాకర్రను గిరగిరా తిప్పుతూ గొంతు చినిగిపోయేలా పెద్దగా అరుస్తూ ఆ గుంపులకు ఎదురు వెళ్లాడతను. ఆకలి మీద ఉన్న అడవి పందులకు ఎదురుగా పోవటమంటే ఎప్పుడో చాలా కాలం గడిచిపోయిన తర్వాత రావాల్సిన మృత్యువును అప్పటికప్పుడే తమ దగ్గరికి రమ్మని పిలవటం వంటిదని అంటూ ఉంటారు అతని గ్రామంలోని వృద్ధులు. సింహాలు పెద్ద పులులు కూడా బెదిరి దూరంగా పారిపోతాయిరా రుద్రుడు వాటిని చూస్తే. మహాప్రమాదం వాటిని ఎదిరించటం. తమ తాటియాకుల ఇంటికి 100 మూరల దూరంలో నివసించే ముసలి తాత తనకు చెప్పిన జాగ్రత్తలు ఖంగు ఖంగుమంటూ ప్రతిధ్వనించాయి అతని చెవుల్లో. వద్దురా రుద్రుడు, ముందుకు వెళ్ళవద్దురా, వెనుతిరిగి నీ పాదాలకు బుద్ధి చెప్పటం చాలా మంచిదిరా అంటూ హెచ్చరించటం మొదలుపెట్టింది అతని అంతరాత్మ కూడా. అయినా సరే ఆగలేదతను. 6 గాలం శ్రమించాం నేను మా బాబయ్య, మా చెమటనంతా ధారపోసి పెంచుకున్నాం ఈ మొక్కల్ని. అడవిలో ఆ చెట్టు కింద ఈ చెట్టు కింద నేలను తవ్వి ముక్కిపోయిన దుంపలతో కడుపులు నింపుకునే మీకు మాచేనే కావాల్సి వచ్చిందా? తిరగండి వెనక్కి అంటూ వెనక ముందు చూసుకోకుండా ఎదిరించాడు ఆ సూకరాల గుంపుల్ని. బాణాకర్ర మొదటి దెబ్బ ఆదివరాహం మాదిరి 4 మూరలు ఎత్తున్న మొట్టమొదటి ప్రాణి ముట్టె మీద పడింది. ఫట్మని శబ్దం చేస్తూ విరిగిపోయింది జానెడు పొడవున్న దాని కోరల్లో ఒకటి. ముట్టె పగిలి ఎర్రటి రక్తం వెల్లువలా బయటికి రావటం మొదలైంది. గుండెలు జలదరించేటట్లు కీచుధ్వన్లు వెలువరిస్తూ పక్కకు దూకిందది. వదిలిపెట్టలేదు రుద్రుడు. పొండి, వెళ్ళిపోండి, మా చేనును వదిలి మీ దారిని మీరు వెళ్ళిపోండి అని మరింత బిగ్గరగా అరుస్తూ ఇంకో దెబ్బ వేశాడు ఈసారి దాని నడుం మీద. బాధను భరించటం అసాధ్యమైపోయింది కాబోలు. ఇంకా పెద్దగా శబ్దం చేసిందది. అమాంతం గాలిలోకి ఎగిరి అతని గుండెల్ని తలతో కుమ్మటానికి ప్రయత్నం చేసింది. నిర్మోహమాటంగా తన కర్రను విసిరాడు రుద్రుడు. అంతెత్తు అంతలావున్న ఆ అడవి మృగాన్ని 6 అంగల దూరంలో పడిపోయేటట్లు బలంగా బాదాడు. చెవులు చిల్లులు పడిపోయేటట్లు మూలగటమే కాదు, ఆకాశం బ్రద్దలైపోయినట్లు దారుణమైన శబ్దాలు చేస్తూ క్రింది నుంచి లేచి శరవేగంతో అడవి వైపుకు పరిగెత్తిందా వరాహం. వెంటనే మరో జీవం మీదకి పోబోతున్న రుద్రుణ్ణి వెనక నుంచి పట్టుకున్నాయి 2 చేతులు. మనిషికి పౌరుషమనేది అవసరమే, కానీ గుడ్డెద్దు చేలో పడి పరుగులు తీసినట్లు ఆయన దానికి కానిదానికి ఆవేశపడకూడదు. 3 అడుగుల దూరంలో ఉన్న ఒక ఎత్తైన బండరాయి మీదికి అతన్ని నెడుతూ మందలించాడు మదనుడు. మందలించటంతో ఆగలేదతను. తను కూడా ఆ బండరాయి మీదికి ఎక్కి నిలుచున్నాడు. 8 మూరల ఎత్తున ఏపుగా ఎదిగి ఉన్న ఆ జొన్న చేనును మొదలకంటా తవ్వి సర్వనాశనం చేయటానికి వచ్చిన ఆ వరాహాలు అన్నీ తమకు నాయకత్వం వహించే సూకరానికి పట్టిన గతిని గమనించి
బెదిరిపోయాయి. ఒకేసారి వెనుతిరిగాయి అన్నీ. అరక్షణికంలో అవతలగా ఉన్న పొదల్లోకి పోయి అదృశ్యమైనాయి. అదృష్టం బాగుండి మొట్టమొదటి దెబ్బని చూడగానే అవి బెదిరిపోయాయి. కోపం అధికమై అవి కక్ష తీర్చుకోవడానికి ప్రయత్నం చేసి ఉంటే నువ్వేమైపోయేవాడివో తెలుసా? బాణాకర్రను బిగించి పట్టుకుని ఆ క్షుద్ర జంతువులు వెళ్లిపోయిన దిశలోకే చూస్తున్న రుద్రుడిని అడిగాడు మదనుడు. తలతిప్పి అతనికేసి చూస్తూ చిరునవ్వు నవ్వాడు రుద్రుడు. సరైన సమయంలో వచ్చి నాకు ప్రాణదానం చేశావు, నీకు పూర్తిగా రుణపడిపోయాను. అతని భుజం మీద చెయ్యి వేస్తూ ఆర్ద్రంగా అన్నాడు, నీకు నాకు మధ్య రుణాల ప్రసక్తి దేనికిరా? రాత్రి ఇంటికి పోకుండా మా మంచం మీదనే పడుకున్నాను. నీ అరుపులకి మెలకు వచ్చింది. దగ్గర్లో ఉన్నాను కాబట్టి పరిగెత్తుకుంటూ రాగలిగాను. అదే ఊళ్ళో ఉండి ఉంటే వచ్చేవాడినా? బండ రాతి నుంచి క్రిందికి దిగుతూ అన్నాడు మదనుడు. ఏది ఏమైనా ఈ వరాహాల బెడద ఈ మధ్య చాలా ఎక్కువయిందిరా. పగటి సమయంలో కనిపిస్తే ఏదో ఒక విధంగా బెదరకొట్టి దూరంగా తరిమేయవచ్చు. ఏ సమయంలో మనం పరాకుగా ఉంటామో తెలిసినట్లు తెల్లవారుజాములోనే చేను మీదకి వచ్చి పడుతున్నాయి. ఎదిరిస్తే మనం దెబ్బతినటం, ఎదిరించకపోతే పంట నాశనమైపోవటం. ఏం చేయాలో తెలియటం లేదు. వరాహాలు పారిపోయిన దిశలోకే చూస్తూ వాపోయాడు. ఇవన్నీ అడవికి ఆవలి వైపున ఉన్న పొదల్లో తిరుగుతూ ఉంటాయి. ఇంతకు ముందెన్నడూ ఇటుకేసి రాలేదు. ఇప్పుడెందుకు వస్తున్నాయో నాకు కూడా అర్థం కావటం లేదు. సాలోచనగా అన్నాడు రుద్రుడు. అక్కడ వాటికి ఏదో ఇబ్బంది కలిగే ఉంటుంది, అందుకే ఇటు వస్తున్నాయి అంటూ ఉన్నట్లుండి అతని కేసి చూశాడు మదనుడు. పొద్దు పొద్దున్నే పరిగెత్తుకుంటూ వచ్చేశావు, చద్దిబువ తినొచ్చావా అని అడిగాడు. మెలకువ రాగానే తను పడుకున్న ప్రదేశంలో నుంచి పెరటిలోకి పోయి ముఖమార్జనం పూర్తి చేసుకున్నాడు రుద్రుడు. దండం మీద ఆరవేసి ఉన్న ఒక పాత వస్త్రంతో ముఖం తుడుచుకుంటూ పడమటి ఇంటివైపు బయలుదేరాడు. లేచాడండి పోటుగాడు, పాత్రలన్నింటినీ తుడిచిపెట్టకుండా అవతలికి పోడు. మనుష్యులకైతే వండి వార్చటం తేలిక, బడి పశువులకి వండి పెట్టాలంటే 100 చేతులు కావాలి. నాకున్నవి రెండే. సన్నగా వినవచ్చింది పడక గదిలో పట్టెమంచం మీద మందపాటి దుప్పటి కప్పుకొని పెద్దగా గురకలు తీస్తూ ఉండవలసిన పిన్నమ్మ కంఠం. చద్ది అంబలి గురించి మర్చిపోయి తన బాణాకర్రను పట్టుకొని బయటికి వచ్చేశాడతను. మదనుడు వేసిన ప్రశ్నతో ఆ సంగతి గుర్తుకు వచ్చేసరికి మ్లానమైపోయింది అతని వదనం. బాధపడకురా, పెద్దవాళ్ల తిట్లు శాపనార్థాలు చిన్నవాళ్లకి ఆశీర్వాదాలుగా మారిపోతాయని మా అమ్మ అంటూ ఉంటుంది అంటూ వెనక్కి చూసి చిన్నగా నవ్వాడు మదనుడు. అడుగో మా నాన్న, చద్దిబువ మూటని చంకన పెట్టుకుని పడుతూ లేస్తూ పరిగెత్తుకు వస్తున్నాడు. నువ్వు కొట్టిన దెబ్బలకి ఆ సూకరం అరిచిన అరుపులు గ్రామంలోకి కూడా వినిపించి ఉంటాయి అంటూ రుద్రుడి చేతిని వదిలిపెట్టకుండా తనతో పాటు తమ చేలోకి తీసుకుపోయాడు. అతను చెప్పినట్లుగానే ఆదరాబాదరాగా వచ్చాడు అతని తండ్రి. పందుల గురుగులు వినబడ్డాయి, మనిషిని చూస్తే తప్ప అవి అలా శబ్దం చెయ్యో. నువ్వు క్షేమమేనా అని తన పుత్రుడిని అడిగి, ఏరా రుద్రుడు, నువ్వేమైనా దుందుడుకుగా ఎగబడ్డావా? లేదుగా అని రుద్రుడిని అడిగాడు. అటువంటిదేమీ లేదు పెదనాన్న, నేనేమీ ఎగబడలేదు అంటూ కొట్టి పారేయటానికి చూశాడు రుద్రుడు. మదనుడు మాత్రం వదిలిపెట్టలేదు. జరిగినదంతా వివరంగా చెప్పాడు. నిజంగా రుద్రుడు, నీకుండే గుండెరా, మొనగాడివి నువ్వు అంటూ రుద్రుడిని మెచ్చుకున్నాడు అతని తండ్రి. దగ్గర కూర్చొని తను తీసుకువచ్చిన చద్దిబువ్వని అతనికి తన కొడుక్కి పెట్టాడా తండ్రి. జాగ్రత్తగా ఉండండి, పారిపోయినట్లే పారిపోయి ఆ దొంగ ముఖాలు ఇంకోసారి వెనక్కి రావచ్చు అని జాగ్రత్తలు చెప్పి గ్రామంలోకి వెళ్ళిపోయాడు. మిట్ట మధ్యాహ్న సమయం వరకు చేనుగట్టు మీదనే కాపలా నిలుచున్నాడు రుద్రుడు. మదనుడి తండ్రి వచ్చి అతన్ని ఇంటికి పంపటం చూశాడు. తన కోసం తన బాబయ్య రాడని తెలుసు అతనికి. ఆకలితో కళ్ళు బైర్లు కమ్ముతున్నట్టు అనిపించినా ఓర్చుకొని చీకటి పడుతున్న సమయంలో ఇంటికి చేరుకున్నాడు. గబగబా వంట పాత్రను పట్టుకుంటుండగా తిట్టటం ప్రారంభించింది అతని పిన్నమ్మ. ఆ ఇల్లు ఆమెది కాదు, అతని తల్లిదండ్రులది. రుద్రుడికి 6 సంవత్సరాల వయసున్నప్పుడు ఏదో అంటువ్యాధికి గురై కాలం చేశారు అతని తల్లిదండ్రులిద్దరూ. గ్రామస్తులందరూ కూడబలుక్కొని
ఎక్కడో ఏదో గ్రామంలో కూలి పనులు చేస్తూ కాలం గడుపుతున్న అతని బాబయ్యని పిన్నమ్మని పిలిపించి అతని బాధ్యతల్ని వాళ్లకి అప్పగించారు. వయసు వచ్చేంత వరకు సంరక్షించి అతని ఇంటిని పొలాన్ని అతనికి అప్పగించేయండి. అతను మిమ్మల్ని జీవితాంతం పోషిస్తాడు అంటూ ఆ రోజున గ్రామ పెద్దలు చెప్పిన మాటలకు తల ఊపి ఒప్పుకున్నది అతని పిన్నమ్మ. ఆ ఇంటిలో అడుగుపెట్టిన మరుసటి క్షణంలోనే తన ప్రతాపాన్ని ప్రదర్శించటం మొదలుపెట్టింది. తనకు చెందవలసిన ఆస్తిపాస్తులను తాము సొంతం చేసుకునేందుకే ఆమె అలా నోటికి వచ్చిన మాటలతో అవమానపరుస్తోందని తెలిసినా తల వంచుకుంటూ వచ్చాడు రుద్రుడు. ఎందుకురా తల వంచుకోవటం? గ్రామ పెద్దలకు చెప్పి పరిష్కారం చూపించమందాం. చిన్నప్పుడు తిట్టిందంటే అర్థం ఉంది, ఇప్పుడు కూడా ఆడిపోసుకోవటం అంటే తానసలు మనిషి కాదని అర్థం. అంతకు 3 రోజులకు ముందే రుద్రుడితో అన్నాడు మదనుడు. పిన్ని మాటలు నిజంగానే నన్ను బాధిస్తున్నాయిరా, కాని మా బాబయ్య ముఖం చూసి భరించాల్సి వస్తోంది. ముసలివాడైపోయాడ్రా తను, ఇప్పుడు నేను గ్రామ పెద్దల దగ్గర గొడవ మొదలు పెడితే తను అన్యాయమైపోతాడు, అందుకే తల ఉంచుకొని భరిస్తున్నాను అని సమాధానమిచ్చాడు రుద్రుడు అప్పుడు. కానీ ఇప్పుడలా ఓర్పు పట్టటం అనవసరం అనే మాట మనసులో మెదలటం మొదలుపెట్టింది. నీటితో నిండిన కనులను తన అంగీ భుజానికి తుడుచుకుంటూ వంటింటిలో నుంచి యువతలకి వచ్చాడు. బయలుదేరావా? చీకటి పడిన తర్వాత వీధుల్లో తిరగటం పరువు మర్యాదలున్న మనుషులు చేయవలసిన పనేనా? ఎత్తి పొడుపును వినిపించింది అతని పిన్నమ్మ. వినబడనట్లు నటిస్తూ ముఖద్వారం దగ్గర గుమ్మానికి ఆనించి పెట్టిన కర్రను చేతుల్లోకి తీసుకున్నాడు రుద్రుడు. ఏరా రుద్రుడు, ఎక్కడికి రాయే చీకట్లో? సన్నగా అతని చెవికి చేరింది ముఖద్వారం దగ్గరే మట్టి అరుగు మీద కూర్చొని ఉన్న అతని బాబయ్య కంఠం. తన జతగాడు మదనుడి దగ్గరికి పోయి అతనితో కలిసి గ్రామ పెద్దల దగ్గరికి వెళ్లాలని, తన గోడును వారందరికీ చెప్పుకోవాలని నిర్ణయం చేసుకున్నాడు రుద్రుడు. పైకి మాత్రం, ఏమీ లేదు బాబయ్య, అలా కాసేపు అటు ఇటు తిరిగి వస్తాను అని మాత్రం అన్నాడు. గుమ్మంలో నుంచి ఒకసారి లోపలికి తొంగి చూసి గొంతును బాగా తగ్గించాడు అతని బాబయ్య. తన దుస్తుల్లో నుంచి 3 రాగి నాణాలను తీసి ముందుకు జాచాడు. బాగా బలిసి కొవ్వుబట్టిన మన గొర్రె పొట్టేలును 10 రాగి నాణాలకు అమ్మేశాను, మీ పిన్నమ్మకి చెప్పలేదు. వాటిని తీసుకుని ముదిరాజమ్మ దగ్గర తీపి రొట్టెల్ని కొనుక్కొని తిను అన్నాడు. గ్రామంలో వంటలు చేసుకోవటానికి ఎవరికైనా ఇబ్బందులు వస్తే తగిన మూల్యం తీసుకుని తీయతీయగా ఉండే జొన్న రొట్టెల్ని చేసి పెడుతుంది ముదిరాజమ్మ. పొట్టేలును అమ్మేసినట్టు పిన్నికి తెలియదా? తన బాబయ్య ముందుకు జాచిన 3 నాణాల వంక విచిత్రంగా చూస్తూ ఆశ్చర్యంగా అడిగాడు రుద్రుడు. ఎందుకు తెలియదు? బాగా తెలుసు, అసలు అలా అమ్మేయమని తనే నాకు చెప్పింది అన్నాడు బాబయ్య. మరి అమ్మగా వచ్చిన నాణాల్ని తను తీసుకోలేదా? మరింత ఆశ్చర్యంగా అడిగాడు రుద్రుడు. ఎందుకు తీసుకోలేదు? తీసుకుంది, కానీ నేను పొట్టేలకు 7 నాణాలే వచ్చాయని చెప్పి వాటిని నా దగ్గరే దాచాను నవ్వుతూ చెప్పి రుద్రుడి చేతిలో అతి బలవంతంగా ఆ నాణాల్ని పెట్టాడు అతని బాబయ్య. ఇవాళ కాకపోయినా రేపైనా సరే అసలు విషయం ఆమెకి తెలిసిపోతుంది, ఇచ్చినందుకు నిన్ను తీసుకున్నందుకు నన్ను ఏకులు ఒడికినట్టు ఒడికి పారేస్తుంది భయం భయంగా అన్నాడు రుద్రుడు. నిజం చెప్పాలంటే నిన్ను మేము పోషించటం లేదురా, నువ్వు మమ్మల్ని బతికిస్తున్నావు. నువ్వు లేకపోతే అడవి దగ్గర పొలాన్ని సాగు చేయటం నాకు అసాధ్యం. ఆ రాక్షసి నిన్నంటున్న మాటలు నన్ను ఎంతగానో బాధపెడుతున్నాయిరా, కానీ ఏమీ చెయ్యలేని పరిస్థితి నాది తల ఉంచుకుంటూ అన్నాడు బాబయ్య. మదనుడిని వెంటబెట్టుకుని గ్రామ పెద్దల దగ్గరికి పోవాలనే కోరిక అతివేగంగా మాయమైపోయింది రుద్రుడి మనసులో నుంచి. బాధపడకు బాబయ్య, పిన్ని నోరు పెద్దదనే మాటలో సందేహమేమీ లేదు, కానీ ఏదో ఒకరోజు ఆమెలో మంచి మార్పు వస్తుందని ఆశిద్దాం. నువ్వివన్నీ మనసులో పెట్టుకుని నీ ఆరోగ్యం చెడగొట్టుకోబోకు అంటూ ఆయనిచ్చిన నాణాల్ని దట్టిలో దోపుకొని వీధిలోకి వెళ్ళిపోయాడు. నాకు తెలుసు, వీడు పెద్ద వీరాధివీరుడి మాదిరిగా బయలుదేరాడు. గ్రామ పెద్దల దగ్గర అనర్గళంగా తన బాధల్ని వివరించడానికి కంకణం కట్టుకుని మరీ గుమ్మం దాటాడు. వాడి బాబయ్య ఎదురుపడి కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు, వాడు మెత్తబడి జావైపోయాడు. తమ ఇంటి ముందుకు వచ్చిన రుద్రుడిని దూరంలో ఉండగానే గమనించి తన తల్లిదండ్రులకు చెప్పాడు మదనుడు.